ఏదైతే కోసం పాటినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి జనచేత సోదరులు బచ్చుల అర్జున్ గారు అవతరించినటువంటి వ్యక్తి దేవినటువంటి సభా కార్యక్రమం మరి జనచేతన్ యాత్రలో ఇంకొక రోజే ఉంది. రేషన్ కార్డులు కానీ లేదా కొత్త వితంతు ప్రథమ పౌరుడు కోనేరు శ్రీధర్ గారు మేయర్ గారు వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు పార్టీ నాయకులు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటిది ఒక అవినాశం నావల్లే కాదు. బుచ్చిబాబు చలారావు ప్రసాద్ సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటిది పాత మిత్ర బృందం మొత్తం కలిపి వాళ్ళ సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపడటం జరిగింది. వాళ్ళన్నింటికన్నా ముందుగా మనం మెచ్చుకోవాల్సింది ఎందుకంటే ప్రతిపక్షాలు నోరు మెదపలేకపోతాయని సర్వే అబద్ధం అని చెప్పడానిక వీల్లేదు. సర్వే నిజం అని చెప్పడానిక పార్టీ పునాదులు కదులుతాయి. దాన్ని ఏం మాట్లాడొద్దని కూడా దాని గురించి చర్చ పెట్టకుండా చేద్దామనేటువంటి ఆలోచన ప్రతిపక్ష నాయకులకు వచ్చిందంటే ఏ విధంగా చంద్రబాబు నీడను చూసి భయపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ మా బాగున్నావమ్మా ఇప్పటికి 2 సంవత్సరాలు అయినట్టుంది. మళ్ళీ 3 సంవత్సరాలు కలుపుకుంటే 8 సంవత్సరాలు మన ముందు ఎమ్మెల్యేగా అతను నిలబడతాడా అని చెప్పి ఈ రోజున సర్వేని బట్టి మనం పెట్టుకున్నాం. ఏ మాత్రమైనా ఎక్కడైనా నెగిటివ్ ఆలోచన ఉంటే ఆ ఆలోచన